హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. తాను చేసే పని మీద సరైన అనాలిసిస్ రిపోర్ట్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండాలంటూ జగన్ ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. ఒక సీఎం హోదాలో ఉన్న ప్రతి ఒక్కరూ చేసే పని అదే అనుకోండి. కాకపోతే కేసీఆర్ లాంటి వాళ్ళు అలాంటివి అవసరం లేదు, ఉన్నా ఆయన అలాంటి రిపోర్ట్స్ అని అస్సలు పట్టించుకోరు. తాజాగా జగన్మోహన్ రెడ్డి కూడా తాను ప్రవేశపెట్టిన కొన్ని పథకాల మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అడిగారు. 100% జెన్యూన్ రిపోర్ట్ కావాలి, వితౌట్ ఎడిట్ అంటూ ఆదేశించారు. దీనితో వాళ్ళు సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇందులో జగన్ ప్రవేశపెట్టిన పథకాలకు మిశ్రమ స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెన్షన్ విషయంలో 3,000 ఇస్తారని అందరూ అనుకున్నారు, 250 మాత్రమే పెంచడంతో నిరాశకి లోనయ్యారని. కాకపోతే ముందు పెంచుతానని చెప్పాడు కదా అనే సానుకూల ధోరణి కూడా ప్రజల్లో కనిపిస్తుంది అంటూ ఆ రిపోర్ట్ లో జగన్ కి అధికారులు తెలిపారట. అలాగే రైతులకు ఇచ్చే 12,500 రూపాయల విషయంలో 50 మార్కులు పడుతున్నాయి. కేంద్రంలో ఇచ్చే 6,000 కలిసి మొత్తం 12,500 ఇస్తున్నాడు జగన్. కానీ ముందు చెప్పిన దాని ప్రకారం జగన్ ఒక్కడే 12,500 ఇస్తాడేమో అని, వాటికి ఆనందంగా 6,000 వస్తాయేమో అని ప్రజలు అనుకున్నారు. అలాగే మద్యపాన నిషేధం చేస్తే పక్క రాష్ట్రాల నుండి ఎక్కువ మొత్తం చెల్లించి మరీ ముందుకు తెచ్చుకునే అవకాశం ఉందని, వాటి విషయంలో ఇంకా బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలంటూ ప్రజలు కోరినట్లు తెలుస్తుంది. ఇక గ్రామ వాలంటీర్ల విషయంలో కూడా మిశ్రమ స్పందన వచ్చిందట. ఇక ఆరోగ్యశ్రీని మళ్లీ మార్పులు చేసి ప్రవేశపెడతా అన్న మాటకి జనాల నుండి మంచి స్పందన వచ్చిందట. అయితే ఈ కార్యక్రమం ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇక అమరావతి నిర్మాణం ఆలస్యం, ఈ విషయంలో మాత్రం యువత ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు అని రిపోర్ట్ తో తేలిందట. ఈ విధంగా అందిన రిపోర్ట్ జగన్ కాస్త ఆశ్చర్యానికి గురైనట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కమెంట్స్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.